వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భారత ప్రభుత్వం స్థాపించిన ప్రముఖ విద్యా సంస్థల్లో జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఒకటిగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలకు భర్తీ కోసం ప్రధాన కేంద్రమైన నోయిడా ఉత్తరప్రదేశ్ నుండి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1925. పోస్టులు ఈ విధంగా ఉన్నాయి: ఒకటి అసిస్టెంట్ కమిషనర్ గ్రూప్ ఏ, అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఎస్టీ 1, ఓహెచ్ 1. మొత్తం 5 పోస్టులు. మాస్టర్ డిగ్రీని హ్యుమానిటీస్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియాగా చెప్పవచ్చు. కనీసం 5 సంవత్సరాలు విద్యా ప్రణాళిక మరియు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విభాగంలో గవర్నమెంట్ సంస్థలో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థలో పనిచేసిన అనుభవం అయినా పర్వాలేదు. జీతం 78,000 నుండి 2,99,000 వరకు ఉండవచ్చు. వయసు 45 సంవత్సరాల వరకు ఉండవచ్చు. 2, ఫర్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ అండర్జూడర్ 2, అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, పరిపాలన విభాగం ఆర్థిక విభాగంలో 8 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి ఉండాలి. వయసు 48 సంవత్సరములు మించకూడదు. జీతం 67,000 నుండి 2,08,000 వరకు ఉంటుంది. 3, ఫిమేల్ స్టాఫ్ నర్స్ గ్రూప్ బి, అండర్జూడ్ 35, ఈడబ్ల్యూసీ 7, ఓబీసీ 22, ఎస్సీ 12, ఎస్టీ 6, ఓహెచ్ 2, విహెచ్ 1, అదర్స్ 1. టోటల్ 82 పోస్టులు. అర్హతలు 10+2 పాస్ లేదా సత్సమాన పరీక్ష, నర్సింగ్లో 3 సంవత్సరాలు, డిప్లొమా సర్టిఫికేట్ గ్రూప్ ఏ, గ్రేడ్ ఏ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి పొంది ఉండాలి లేదా బీఎస్సీ నర్సింగ్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పొంది ఉండాలి. ఇండియన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. 2 సంవత్సరాలు హాస్పిటల్లో పనిచేసిన అనుభవం కావాలను. హిందీ, లోకల్ భాష మరియు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. జీతం 44,000 నుండి 1,42,000 వరకు ఉంటుంది. 4, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండర్జూడ్ 6, ఈడబ్ల్యూసీ 1, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓహెచ్ 1, ఎక్స్ సర్వీస్మెన్ 1. అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణత, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పొంది ఉండాలి, కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిజ్ఞానం కలిగి ఉండాలి, 3 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అటానమస్ సంస్థల్లో పనిచేసిన అనుభవం కంపల్సరీ ఉండాలి. 5, ఆడిట్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్ట్, అండర్జూడ్ 3, ఈడబ్ల్యూసీ 1, ఓబీసీ 1, ఎస్సీ 5, ఎస్టీ 1, ఎక్స్ సర్వీస్మెన్ 1. జీతం 35,000 నుండి 1,12,000 వరకు ఉంటుంది. వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ బీకామ్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పొంది ఉండాలి. అనుభవం 3 సంవత్సరాలు గవర్నమెంట్ అటానమస్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. 6, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ గ్రూప్ బి, అండర్జూడ్ 3, ఓబీసీ 1, ఓహెచ్ 1, జీతం 35,000 నుండి 1,12,000 వరకు ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మాస్టర్ డిగ్రీ హిందీతో పాటు ఇంగ్లీష్ తప్పక ఉండాలి లేదా డిప్లొమా లేదా హిందీ నుండి ఇంగ్లీష్ సబ్జెక్టులో సర్టిఫికేట్ కోర్సు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పొంది ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం ఉండాలి ట్రాన్స్లేటర్గా. 7, జూనియర్ ఇంజనీర్ సివిల్ గ్రూప్ సి, అండర్జర్వ్డ్ 1, జీతం 29,000 నుండి 92,000 వరకు ఉంటుంది. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. అర్హతలు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా 3 సంవత్సరాల సివిల్ డిప్లొమా ఇంజనీరింగ్ గుర్తింపు పొంది ఉండాలి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. గమనిక, 3 సంవత్సరాల కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ సెంట్రల్ ఆర్ స్టేట్ అటానమస్ సంస్థల్లో పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 8, స్టెనోగ్రాఫర్ గ్రూప్ అండర్జర్వ్డ్ 10, ఈడబ్ల్యూసీ 3, ఓబీసీ 6, ఎస్సీ 3, ఓహెచ్ 1, ఎక్స్ సర్వీస్మెన్ 1. జీతం 25,000 నుండి 81,000 ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 10+2 ఉత్తీర్ణత కలిగి ఉండాలి. షార్ట్ హ్యాండ్ స్పీడు 80 పదాలు స్పీడు మరియు ఇంగ్లీష్లో 40 పదాలు నిమిషానికి స్పీడ్ కలిగి ఉండాలి లేదా షార్ట్ హ్యాండ్ స్పీడ్ 60 పదాలు హిందీలో మరియు 30 పదాలు నిమిషానికి టైపింగ్ స్పీడ్ హిందీలో కలిగి ఉండాలి. 9, క్యాటరింగ్ అసిస్టెంట్ గ్రూప్ సి, అండర్జూడ్ 37, ఈడబ్ల్యూసీ 8, ఓబీసీ 23, ఎస్సీ 13, ఎస్టీ 6, ఓహెచ్ 1, విహెచ్ 1, హెచ్హెచ్ 1, అదర్స్ 1, ఎక్స్ సర్వీస్మెన్ 1, 8. మొత్తం 87 పోస్టులు. జీతం 25,000 నుండి 81,000 ఉంటుంది. 35 సంవత్సరాలు వయసు మించకూడదు. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ మరియు 3 సంవత్సరాల డిప్లొమా లేదా 10+2 సిబిఈ సిలబస్తో పాటు హోటల్ మేనేజ్మెంట్లో క్యాటరింగ్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 10, కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సి, అండర్జర్వ్డ్ 2, ఈడబ్ల్యూసీ 1, ఓబీసీ, జీతం 25,000 నుండి 81,000 ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు మించకూడదు. క్వాలిఫికేషన్ డిగ్రీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పొంది ఉండాలి. స్కిల్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ డేటా ఎంట్రీ విత్ 1 ఇయర్ కంప్యూటర్ డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్
ఇన్స్టిట్యూషన్లో నుంచి ఉండాలి. గమనిక, 1 సంవత్సరం కంప్యూటర్ డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంపల్సరీగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. 11, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గ్రూప్ సి అండర్జూడ్ 4, ఈడబ్ల్యూసి 1, ఓబీసీ 1, ఎస్సీ లేవు, ఎస్టీ 1, ఎక్స్ సర్వీస్మెన్ 1. జీతం 19,000 నుండి 63,000 వరకు ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్లో 30 పదాల నుంచి నిమిషానికి టైపింగ్ వచ్చి ఉండాలి, లేదా 25 పదాలు హిందీలో టైప్ చేయగలగాలి. 12, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి అండర్జూడ్ 254, ఈడబ్ల్యూసి 62, ఓబీసీ 167, ఎస్సీ 93, ఎస్టీ 46, OH7, VH6, HH6, OH6, ఎక్స్ సర్వీస్మెన్ 62. మొత్తం 622 పోస్టులు. జీతం 19,000 నుండి 63,000 మధ్యలో ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. 30 పదాల నిమిషానికి ఇంగ్లీష్లో, హిందీలో 25 పదాలు టైపింగ్ చేయగలగాలి. 13, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అండర్జూడ్ 113, ఈడబ్ల్యూసి 27, ఓబీసీ 73, ఎస్సీ 40, ఎస్టీ 20, OH4, HH4, అదర్స్ 3, ఎక్స్ సర్వీస్మెన్ 27. మొత్తం పోస్టులు 273. జీతం 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఐటీఐ ఎలక్ట్రికల్ ఆర్ ప్లంబింగ్ దాంట్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ పొంది ఉండాలి. 2 సంవత్సరాల ఎలక్ట్రికల్ వైరింగ్ మెయింటెనెన్స్లో అనుభవం కంపల్సరీగా ఉండాలి. 14, ల్యాబ్ అటెండెంట్ గ్రూప్ సి అండర్జూడ్ 59, ఈడబ్ల్యూసీ 14, ఓబీసీ 38, ఎస్సీ 21, ఎస్టీ 10, OH2, VH1, HH2, అదర్స్ 1, ఎక్స్ సర్వీస్మెన్ 14. టోటల్ 142. జీతం 18,000 నుంచి 56,900 రూపాయల వరకు ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 10th క్లాస్ ఉత్తీర్ణతతో పాటు డిప్లొమాలో ల్యాబొరేటరీ టెక్నిక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 12వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ అయినా కలిగి ఉండాలి. 15, మెస్ హెల్పర్ గ్రూప్ సి అన్రిజర్వ్డ్ 257, ఈడబ్ల్యూసి 62, ఓబీసీ 169, ఎస్సీ 94, ఎస్టీ 47, OH6, VH8, HH6, అదర్స్ 6, ఎక్స్ సర్వీస్మెన్ 62. మొత్తం 629 పోస్టులు. జీతం 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. గమనిక, జవహర్ నవోదయ సంస్థలో క్యాజువల్ వర్కర్గా పనిచేస్తున్న వారికి 2 సంవత్సరాలు జాయిన్ అయ్యి ఉండవలను, 10 సంవత్సరాల అనుభవం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేసిన వారైనా పర్వాలేదు, స్కిల్ టెస్ట్ పాస్ అవ్వాలి. 16, మల్టీటాస్కింగ్ స్టాఫ్ హెడ్ క్వార్టర్ ఆర్ రీజనల్ ఆఫీస్ క్యాడర్ గ్రూప్ సి అన్రిజర్వ్డ్ 14, ఈడబ్ల్యూసి 2, ఓబీసీ 5, ఎస్సీ 1, ఎస్టీ 1, OH1, ఎక్స్ సర్వీస్మెన్ 3. టోటల్ 23 పోస్టులు. జీతం 18,000 నుంచి 56,900 రూపాయల వరకు ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. మెట్రికులేషన్ పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు. నవోదయ విద్యాసంస్థలో పనిచేసే వారికి, రెగ్యులర్ ఉద్యోగులకి నో ఏజ్ బార్. కొన్ని పోస్టులకు మాత్రం 5 సంవత్సరాల సడలింపు ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ వారికి 5 సంవత్సరాల సడలింపు ఉంది. డిజేబుల్ పర్సన్స్కు ఎస్సీ ఎస్టీ వారికి 10 సంవత్సరాలు, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. మోడ్ ఆఫ్ సెలక్షన్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీలో నిర్వహిస్తారు. రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్ వరకు టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు అసిస్టెంట్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు 1,500 రూపాయలు, ఫిమేల్ స్టాఫ్ నర్స్కి 1,200 రూపాయలు, మిగిలిన పోస్టులకు 1,000 రూపాయలు. ల్యాబ్ అటెండెంట్ ఎంఎస్ ఫర్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి 750 రూపాయలు చెప్పిన పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ 12 జనవరి 2022 నుంచి 10/2/2022 వరకు ఉంటుంది. ఫీజ్ డిపాజిట్ ఓపెన్స్ 12 జనవరి 2022 నుంచి 10 ఫిబ్రవరి 2022 వరకు ఉంటుంది. సిబిటీ టెస్ట్ మార్చి 9 నుంచి 11 మార్చి 2022 వరకు ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ కలదు. పరీక్ష హిందీ ఇంగ్లీష్లో మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది. మరిన్ని వివరాలకు ఎన్విఎస్ వెబ్సైట్ www.navodaya.govt.in
ఈ వెబ్సైట్ను దర్శించండి, పూర్తి వివరాలు తెలుసుకోండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చివరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.